వెల్కమ్ టు ఏఎం టీవీ. మిడ్స్ విద్యా సంస్థల ఎండీ విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞశాలి నారింట్ల విజయ్ భాస్కర్ చౌదరి పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్థుల విజయంపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎం టీవీ ప్రతినిధితో ముఖాముఖిలో పలు ఆసక్తికర అంశాలపై చర్చించారు. అవి మీకోసం. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో టీడీపీ సీనియర్ నాయకులు విజయ్ భాస్కర్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు టీడీపీ ప్రచారాన్ని గడప గడపకు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రచారం ఎలా జరుగుతుందో విజయ్ భాస్కర్ చౌదరి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, టీడీపీ ప్రచారం ఇప్పుడు ఎలా సాగుతుంది? మదనపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రాంతంలో నీటి ఎద్దడి గత 20 సంవత్సరాల నుంచి ఉంది. ఆ నీటి ఎద్దడిని తీర్చేయడానికి కృష్ణా నీళ్లు ఆంధ్రనే కాలువ ద్వారా గత 3 నెలల క్రితం జనవరిలో ఇక్కడ ప్రవేశించినాయి. ఆ శుభ సందర్భంలో ప్రజల్లో ఉవ్వెత్తుమైన అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు. 35 వార్డుల్లో ప్రతి వార్డులో రోజు పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒక వార్డులో చూస్తున్నాం. ప్రజలు, మహిళలు, ముఖ్యంగా వృద్ధులు, యువత ముందుకొచ్చి మనకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేసిందే కాకుండా మదనపల్లికిలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను సాల్వ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంత ఒరవడి చూపించింది, దానికి మనం తప్పకుండా మన బాధ్యత నెరవేర్చాలా. సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా అనే దృక్పథం ప్రతి మహిళలో, ప్రతి వృద్ధుల్లో, ప్రతి ఒక్క విద్యార్థిలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే మదనపల్లిలో గత 3 సంవత్సరాల నుంచి చదువుకున్న ప్రతి గ్రాడ్యుయేట్కు, ప్రతి నిరుద్యోగికి స్కిల్ డెవలప్మెంట్ తయారు చేసి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కానీ కాలేజీల ద్వారా కానీ ఎన్నో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఆ తృప్తి, ఆ ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో, మొహాల్లో కనపడుతూ ఉంది. ఆ ప్రచార భాగంలో భాగంగా మహిళలు కానీ పిల్లలు కానీ ఉధృతంగా ప్రతి వార్డులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతూ ఉంది. ఇంకా 5 రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది. ఈ 5 రోజుల్లో ఎలక్షన్ తప్పకుండా 100కి 100 పాళ్ళు విజయం సాధిస్తాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఎంపీ అభ్యర్థిని కానీ మంచి మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం నాకు ప్రజల మీద ఉంది. మామూలుగా ఇప్పుడు 15 నుంచి అధికారం దూరంలో ఉంది సార్. గత ఎన్నికలలో భాగంగా బీజేపీకి రావడం, ఇప్పుడు సొంతంగా మన ఇక్కడ టీడీపీ వ్యక్తికే టికెట్ ఇచ్చారు, ఇది గెలుపుకి ఒక నిర్ణయించే అవకాశం ఉంది. చాలా ముఖ్యంగా ఏమైందంటే గత సంవత్సరం కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో అప్పటి పరిస్థితులలో ప్రభావం వల్ల బీజేపీతో అలియన్స్ పెట్టుకొని బీజేపీకి ఈ సీటు కేటాయించిన దానివల్ల ముస్లింలు మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి ఎంతో పట్టుకొమ్మలుగా ఉన్న వాళ్ళు దూరమైనారు. వాళ్ళందరూ మళ్ళా ఇవాళ తెలుగుదేశం పార్టీ దూరమైందని, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ముస్లిం మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అది కాకుండా మైనారిటీలందరికీ షాదీమహల్ కావచ్చు, ఈరోజు మైనారిటీలకు ఇచ్చిన స్కాలర్షిప్లు ఏ కమ్యూనిటీకి లేవని ఘంటాపదంగా చెప్పగలను. ఈ విషయంలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సిన బాధ్యత ఉంది. 70 సంవత్సరాల నుంచి కాపు, ఒంటరి, తెలగ బలిజలకు రిజర్వేషన్ కోసం బ్రిటిష్ టైంలో ఉన్న రిజర్వేషన్ను మళ్ళీ 70 ఏళ్ల తర్వాత ఆ ప్రాబ్లమ్ను సాల్వ్ చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి, ప్రస్తుతం ఉండే ముఖ్యమంత్రికి చెందుతుంది. బలిజ సోదరులు మదనపల్లిలో చాలా ఎక్కువ భాగం ఉన్నారు. వాళ్ళందరికీ కాపు కార్పొరేషన్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గత 4 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా మైనారిటీ సోదరులకు 15 లక్షల రూపాయలు ఇచ్చి విదేశీ విద్యను అందించడానికి కూడా వెనకపోవడం లేదు. ఇక్కడుండే కాలేజీల ద్వారానే 100లాది మందిని మేమే వేరే దేశాలకు పంపించాం. కాబట్టి కాపులు, ముస్లింలు అందరూ కూడా వాళ్ళకున్న సంతోషాన్ని, వాళ్ళకున్న బాధ్యతను గుర్తు చేసుకుంటున్నారు, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈ ప్రచార కార్యక్రమంలో ముందుకెళ్తారు. గత ఎన్నికల్లో తగిలిన చిన్నపాటి దెబ్బను ఈసారి సరిచేసుకోవడం జరిగింది. ఈసారి ముస్లిం మైనారిటీ సోదరులు కానీ, కాపు సోదరులు కానీ, బలిజ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ అందరూ కలిసి సమాజంలో ఎలాంటి వ్యతిరేక భావం లేకుండా ముందుకెళ్తున్నాం. గత సంవత్సరం ఎన్నికల్లో జరిగిన తప్పుల నుండి బయటపడి ఈరోజు ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒకటి పర్సనల్ క్వశ్చన్ సార్, మీరు ఒక విద్యావేత్త, ఒక మిడ్స్ కాలేజ్ ఒక అధినేత ఉండి మీరు
టీడీపీ పార్టీకి వచ్చారు. ఇది విధానాలు నచ్చా లేక సిద్ధాంతాలు నచ్చా? ఎందుకు మీతో టీడీపీ ఆకర్షించింది మిమ్మల్ని? ఈ చాలా మంచి మాట ఈ మాట. మా నేను అపొలిటికల్. నాకు ఇప్పటిదాకా రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆలోచన కూడా లేదు. పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పందంలో ముందుకెళ్ళాలంటే ఒక ఆర్థికవేత్త, ఒక సామాజికవేత్త, ఒక రాజకీయవేత్త, ముగ్గురు కలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. అంత ఎకనామిక్స్ కానీ, అంత సామాజిక స్పృహ కానీ, అంత నాయకత్వం కానీ ఈ మూడు కలగలిపిన నేతలు దేశంలోనే చాలా అరుదు. చాలామందికి ఇంకోటి టెక్నాలజీ మీద మన ముఖ్యమంత్రి గారికున్నంత పట్టు ఇంకో నాయకుడికి సంపాదించాలంటే ఒక తరం పడుతుంది. ఇప్పుడుండే ఈ తరం నాయకులు ఎవరికి కానీ సామాజిక అంశాల మీద కానీ, ఆర్థిక అంశాల మీద కానీ, రాజకీయ అంశాల మీద కానీ, ఈ టెక్నాలజీ అంశాల మీద కానీ ఇంత అవగాహన వ్యక్తిని మళ్ళీ ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిగా పొందడం జరుగుతుందో లేదో నాకైతే అనుమానం ఉంది. చాలామంది మంచి ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ దేశంలో, కానీ ఇన్ని క్వాలిటీసు, ఇన్ని కేపబిలిటీసు కలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కావచ్చు, లేదు ఒరిస్సా ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు కూడా మంచి ముఖ్యమంత్రులే. కానీ ఇంత అవగాహన లేదు. వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులను ఒక వెల్త్ క్రియేషన్, తెలుగులో అయితే సంపద సృష్టిని చేయించగలగడంలో ఈ దేశంలోనే ఏకైక మనగాడు చంద్రబాబు నాయుడు. నేను సంపద సృష్టి మీద నమ్మకం చేశా. మదనపల్లిలో అంగల్లోనే ఒక కుగ్రామంలో ఒక సంస్థ పెట్టి 1000 మంది ఉద్యోగాలు క్రియేట్ చేస్తే 1000 కోట్ల రూపాయల సంపద క్రియేట్ అయింది, సృష్టించబడింది. అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గంలో కానీ, పడమటి తాలూకాల్లో కానీ సంపద సృష్టికి ఉద్యోగాలు సృష్టి చేయాలి. అప్పుడే విలువ పెరుగుతుంది. సమాజంలో ఉండే అన్ని వర్గాలకు ఉద్యోగాలు, ఉద్యోగిత, ఆరోగ్యం, వ్యవసాయం, తర్వాత విద్య అందినప్పుడు మాత్రమే సమాజం ముందుకు పోతుంది. సమాజంలో ఉండే మన పక్కింటి వాడు చెడిపోతే మనం కూడా చెడిపోతాం. మన పక్కింటి వాడిని కాపాడుకోవాల్సింది. సమాజంలో ఉండే అన్ని వర్గాలను, కులాలను ముందుకు తీసుకెళ్లాలంటే విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం ఇవే ముఖ్యం. వీటిని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఆరోగ్యశ్రీ 5 లక్షలు, 10 లక్షలు, ఇన్సూరెన్సు 5 లక్షల రూపాయలు, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, విదేశీ విద్యకు 15 లక్షల రూపాయలు ఇచ్చి బీసీలను, ఎస్సీలను, మైనారిటీలను వేరే దేశానికి వెళ్ళి చదువుకునే స్కీము ఇండియాలోని 28 రాష్ట్రాల్లో ఒక్క భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది. ఈ స్కీము ఎక్కడగానే లేదు. ఈరోజు కాపు విద్యార్థులు, బీసీ విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు అమెరికాకు, కెనడాకు, ఆస్ట్రేలియాకు, జపాన్కు, జర్మనీకి వెళ్ళి చదువుతున్నారు. నేను నా కళ్ళతో ఊహించలేనివన్నీ. నేను ఎడ్యుకేషన్ రంగంలో 20 ఏళ్ళ నుంచి ఉన్నా, ఇవన్నీ ఏ రోజు జరగలేదు. ఎప్పుడు మేలాంటి వాళ్ళు కూడా ఊహించలేదు, 20 ఏళ్ళ నుంచి ఉండేవాళ్ళు. కానీ అలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. మన కాలేజీ ద్వారా, ఇక్కడుండే కాలేజీల ద్వారా ఎంతోమంది ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఈరోజు విదేశాలకు వెళ్ళి ఎంఎస్లు, ఎంఎస్సీలు, ఎంబీఏలు చేస్తున్నారు. మళ్ళీ సమాజానికి వచ్చి సేవ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఒక డ్రీమ్, కలలో కూడా కనపడినవి ఈరోజు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి దార్శనికత్వంతో జరిగింది. ఆయన ఎందుకంటే 99లో 98లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసి చాలామంది ఇంజనీర్లు ప్రొడ్యూస్ చేసిన దానివల్ల మాత్రమే మన వాళ్ళు తెలుగువారు వెళ్ళి దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఇంకో విధంగా స్థిరపడ్డారు. ఆయన ఇవాళ ఏం చేస్తున్నారంటే, మనం ఖర్చు పెట్టి ఈ విద్యార్థులను పంపిస్తే వీడు దేశాల్లో సంపద సృష్టిస్తారు. ఆ సంపద మళ్ళీ మన రాష్ట్రానికి వస్తుంది. హైదరాబాద్ ఈరోజు డెవలప్ అయిందంటే ఎన్ఆర్ఐలు, పెట్టుబడిదారులు మన దగ్గర నుంచి సంపాదించుకొచ్చిన వాళ్ళు ఎత్తుకొని వచ్చి మళ్ళీ పెట్టిన దానివల్ల జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకా బాగా జరుగుతుంది. ఇంకా మనము ప్రతి కాలేజీ ఒక ఇన్నోవేషన్ సెంటర్ కావాలి. మీకు గమనించినారంటే మీరు 2000 దశకంలో జరిగింది ఏంటంటే ఓన్లీ ఉద్యోగిత గురించి ఆలోచించడం జరిగింది. ప్రభుత్వాలు కూడా, ప్రజలు కూడా, ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఇన్నోవేషన్, కొత్త తరంలో ప్రతి క్యాంపస్లో కొత్త విషయాలు కనుక్కోవాలి. భారతదేశంలో హ్యాకథాన్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 1 స్టేజ్లో ఉన్నారు. ఇవంతా ఏంటంటే ఇప్పుడు క్రియేటివిటీ, ప్రతి ఒక్క విద్యార్థికి కాలేజీ కనెక్ట్ ప్రోగ్రామ్ వలన ఇన్నోవేషన్, స్టార్టప్, ఒక సంస్థలు క్రియేట్ చేయడం, దాని ద్వారా వెల్త్ క్రియేట్ చేయడం, దాని ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేయడం,
అనే ఒక కొత్త కాన్సెప్ట్ను, ప్రపంచంలో అగ్రదేశాల్లో జరుగుతూ ఉండే కాన్సెప్ట్ను భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్గా చేయడం జరిగింది. ఇవాళ బెంగళూరు కన్నా ఢిల్లీ కన్నా ఆంధ్రప్రదేశ్లో కొత్త స్టార్టప్లు ఎక్కువ వస్తున్నాయి. విశాఖపట్నంలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఇక్కడ శ్రీ సిటీలో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలు కానీ, ఇంతవరకు నభూతో నా భవిష్యత్తు ఒక్క కియా ఫ్యాక్టరీ 10,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేసింది. అలాంటివి కానీ 4 వచ్చినాయంటే రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో పర్వత తాలూకాల్లో రాయలసీమలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. నాకైతే ఆ నమ్మకం ఉంది. నేను సమాజం మేలుకోరేవాడిని. మదనపల్లిలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం తయారు చేయాలి, ఆరోగ్యం తయారు చేయాలి, విద్య తయారు చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా నచ్చి ఈ కార్యక్రమంలోకి వచ్చినాను. సార్, ఇప్పుడు మదనపల్లిలో ఉన్న సమస్యల పైన టీడీపీ ప్రభుత్వం వస్తే ఎలాంటివి తీసుకుని చర్యలు తీసుకుంటారు? ముఖ్యంగా అండి, లాంగ్ టర్మ్ సమస్య, మంచినీటి సమస్య పూర్తిగా తొలగిపోయింది. నా ఇప్పుడు ఈ గత ఈ 5 సంవత్సరాల్లో మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పినారు, ఒక SEZ పెట్టిస్తాం. SEZ పెట్టామంటే వేలాది ఉద్యోగాలు వస్తాయి. 5,000 కోట్ల 5,000 ఉద్యోగాలు కానీ క్రియేట్ చేయగలిగితే మదనపల్లి కాన్స్టిట్యూన్సీ, బెంగళూరు నుంచి బెంగళూరుకి వెళ్ళి మదనపల్లి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. బెంగళూరు వాళ్ళు మదనపల్లి వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చి 5 సంవత్సరాల్లో వస్తుందని నేను ప్రకటనగా విశ్వసిస్తున్నా. అది జరగాలి అంటే మనం తప్పకుండా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో విస్తృతమైన సంబంధాలు కలిగిన వ్యక్తి, ప్రతి ఒక్క కంపెనీతో నమ్మకంతో ఇక్కడికి వస్తారు. మదనపల్లిలో కూడా బెంగళూరు పోకుండా సాఫ్ట్వేర్ కంపెనీలో తక్కువ ఖర్చుతో మనకి ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు, కంపెనీలు రావాలి. అప్పుడు ఉద్యోగాలు క్రియేట్ చేసినాము అంటే మారిపోతుంది. తర్వాత ఈ మధ్య కొత్తగా PKM పరమనేర్ కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అయింది. ఈ అర్బన్ డెవలప్మెంట్ వల్ల అర్బన్ డెవలప్మెంట్లో వేలాది ఇండ్లు వస్తాయి, ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది. ఈ సమస్యలు ఇల్లు లేని వాడు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండరు, అలాంటి పరిస్థితి వస్తుంది. ఉద్యోగాల కోసం మొట్టమొదట క్రియేట్ చేయాలి, ఇన్నోవేషన్ క్యాంపస్ జరగాలి, ఇక్కడ 10 కంపెనీలు రావాలి. అది రావాలి అంటే భవిష్యత్తును చూడగలిగిన నాయకత్వం కావాలి. అప్పుడే మదనపల్లి బాగుపడుతుంది, పడమటి తాలూకాలు బాగుపడతాయి, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం బాగుపడుతుంది. ఓకే సార్, ఫైనల్గా ఒక క్వశ్చన్, టీడీపీ ప్రభుత్వానికి కానీ టీడీపీ వ్యక్తికి కానీ ఓటర్లు ఎందుకు ఓటేయాలి అని ఫైనల్గా ఓటర్కి ఒక మాట చెప్పండి. సంక్షేమం, అభివృద్ధి, ఉత్త సంక్షేమం పెట్టి ఓన్లీ డబ్బులు ఇచ్చినంత మాత్రం ఉపయోగం లేదు. వాళ్ళంతకు వాళ్ళు శ్రమపడి కష్టపడి వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకునే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కన్నా ఇంకా ఎవ్వరూ బాగా నిర్వర్తించలేరు. అది నిర్వర్తించాలి అంటే మనము ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని మళ్ళీ ఎన్నుకోవాలి. అప్పుడే విద్య, ఉద్యోగం, అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలు ఉధృతంగా 2,000 నుంచి 3,000 చేస్తామంటున్నారు. యువనేస్తం కింద 2,000 రూపాయలు ఇస్తామన్న వృత్తిని 3,000 చేస్తామంటున్నారు. పసుపు కుంకుమలు ఎట్లా ఉండనే ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్లు, నేను నాకు ఇంతకుముందు తెలియని విషయాలను తెలుసుకుంటున్నా. వార్డుల్లోకి వెళ్తే ఎంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో, వాళ్ళందరూ బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళ మొహాల్లో వెలుగు కనపడతా ఉంది. 3,000 చేస్తామంటున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా ప్రతి ఒక్క వ్యక్తి ప్రభుత్వ సహాయంతో కానీ వాళ్ళ స్వశక్తితో కానీ ముందుకెళ్ళాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని మళ్ళీ వెన్నుకోవాలి. థ్యాంక్ యూ సార్, ఇంత బిజీ టైంలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా, ఏదైనా కానీ అభివృద్ధి లక్ష్యంగా, కేవలం అభివృద్ధి చంద్రబాబు వల్లే వస్తేనే మళ్ళీ అభివృద్ధి సాధ్యమవుతుంది. వేల ఉద్యోగాలు కానీ మదనపల్లి అభివృద్ధి చేయాలంటే కేవలం చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి జరుగుతుందని విద్యావేత్త అలాగే మిడ్స్ కాలేజ్ యొక్క CEO గారు విజయభాస్కర్ చౌదరి గారు చెప్పారు. ఇది ఇవాళ మదనపల్లిలో విజయభాస్కర్ ఇంటర్వ్యూ. కెమెరామెన్ నవాజ్తో శివకుమార్, మదనపల్లి.